తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం కొనసాగుతోంది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో జిల్లా కమిటీలు, పార్టీ సభ్యత్వ నమోదు, పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికలకు అనుసరించాల్సిన అంశాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి సంబంధించి పూర్తి వివరాలు మా రిపోర్టర్ నరేష్ నడి తెలుసుకుందాం. నరేష్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం మొదలైంది. ప్రధానంగా ఈ రాష్ట్ర కమిటీ సమావేశంలో పార్టీ కమిటీల ప్రక్షాళన మీదనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే అధికారంలోకి రెండోసారి అధికారంలోకి పార్టీ వచ్చినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో కానీ పార్టీ నిర్మాణం అంత బలంగా లేదు అన్న అభిప్రాయం కేసీఆర్ వ్యక్తం చేశారు. కేటీఆర్ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పార్టీ ఈ బలమైన నిర్మాణం పొందాలంటే ఖచ్చితంగా కమిటీలు మొత్తం కూడా క్రియాశీలకంగా పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ కమిటీలను మొత్తం పునర్నిర్మించాలి అన్న ఒక ఉద్దేశంతోనే ఈ రోజు కేటీఆర్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ఈ పార్టీ కమిటీలు అంటే గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న అన్ని కమిటీలను, ప్రస్తుతం ఉన్న కమిటీలను రద్దు చేయటమా, లేకపోతే కమిటీలో పనిచేస్తున్న ఎవరైతే క్రియాశీలకంగా పనిచేయటం లేదో వారిని తొలగించి కొత్త వారిని కమిటీలోకి తీసుకోవటమా అన్న అంశంపై కూడా ఈ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుల అభిప్రాయాలను కూడా కేటీఆర్ సేకరిస్తున్నారు. అదే సందర్భంలో మనము ఈ ఎన్నికల్లో 88 స్థానాల్లో గెలిచినంత మాత్రాన పొంగిపోవాల్సిన అవసరం లేదు. మనకు భవిష్యత్తులో పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి, దాని తర్వాత పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. అదే సందర్భంలో జాతీయ స్థాయిలో కూడా పార్టీ ఒక జాతీయ స్థాయిలో క్రియాశీలక పాత్ర పోషించాలన్న ఎజెండా కూడా పార్టీ ముందర ఉన్న నేపథ్యంలో మీరు పార్టీ విధానాలను కానీ లేకపోతే సైద్ధాంతికంగా మీరు బలోపేతం కావాల్సి ఉంటుంది. అవగాహన కూడా అన్ని అంశాల్లో రాష్ట్ర స్థాయి అంశాలనే కాదు, ఇంతకాలం కూడా మనం తెలంగాణ ఉద్యమాన్ని నమ్ముకొని తెలంగాణ ఉద్యమంతో మనం రాజకీయాలు ఎదిగొచ్చాము. కానీ ఇంకా తెలంగాణ సెంటిమెంట్ ను నమ్ముకుంటే ఉపయోగం ఉండదు. ఇప్పుడు మనం రాష్ట్ర రాజకీయాల నుంచి దేశ రాజకీయాల్లోకి పార్టీ వెళ్ళబోతుంది. కాబట్టి జాతీయ స్థాయి అంశాల మీద కూడా మీరు అవగాహన పెంచుకోవాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాతీయ అంశాల మీద మీరు పూర్తి స్థాయిలో కూడా అవగాహన పెంచుకోవాలి. ఎందుకంటే బహిరంగ చర్చలకు వెళ్ళినప్పుడు కానీ లేకపోతే మీడియా చర్చల్లోకి వెళ్ళినప్పుడు కానీ మీరు జాతీయ దృక్పథాన్ని ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీరు ఆ దిశలో మీ మేధో సంపత్తిని పెంచుకోవాలి అని చెప్పి కూడా కేటీఆర్ ఈ రోజు రాష్ట్ర కమిటీ సభ్యులకు దిశానిర్దేశం చేశారు. అదే సందర్భంలో ఇప్పటికీ పార్టీ పైకి బలంగా కనిపిస్తున్నప్పటికీ కూడా పార్టీ అంతర్గతంగా మాత్రం బలహీనంగానే ఉంది. పార్టీ నిర్మాణం అనేది లేదు. ఇంతకాలం కూడా తెలంగాణ సెంటిమెంట్ వల్ల పెద్ద ఎత్తున కూడా ప్రజానికం తెలంగాణ రాష్ట్ర సమితి వెనకాల ర్యాలీ అయ్యారు, ఈ ఎన్నికల్లో వాళ్ళని గెలిపించారు. అయితే పార్టీ పరంగా చూస్తే మాత్రం పార్టీ నిర్మాణం అంత పటిష్టంగా లేదు. పేరుకే కమిటీలు ఉన్నాయి తప్పించి పనిచేసే నాయకులు లేడు. జిల్లా కమిటీ లేదు, నియోజకవర్గ కమిటీ లేదు. అయితే ఎమ్మెల్యే పనిచేయాలి లేకపోతే నియోజకవర్గ ఇన్ఛార్జ్ పనిచేయాలి. సో దానివల్ల కొన్నిసార్లు సమస్యలు కూడా తలెత్తుతా ఉన్నాయి. ఎందుకంటే గత ఎన్నికల్లో గెలిచిన చాలా మంది ఎమ్మెల్యేలు పార్టీ కింది స్థాయి పార్టీ కార్యకర్తలకు అందుబాటులో లేకపోవటం వల్ల వారిపై పెద్ద ఎత్తున కూడా అసంతృప్తి కనిపించింది. ప్రజలు కూడా వాళ్ళని నిలదీశారు, మీరు ప్రజల్లోకి అందుబాటులో ఉండటం లేదు అని చెప్పి ఎమ్మెల్యే నిలదీసిన పరిస్థితుల్లో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య పార్టీ వారధిగా పనిచేయాలి. కానీ పార్టీ వారధిగా గత 5 సంవత్సరాలుగా పనిచేయలేదు. దానివల్లనే క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్ మీద వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే కేసీఆర్ కరిష్మా, కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్ల పార్టీ ఎన్నికల్లో గట్టెక్కగలిగినా కూడా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య పార్టీ ఉండేలా నిర్మాణం ఉండాలన్న ఏకైక ఉద్దేశంతోనే ఈ రోజు రాష్ట్ర కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ కమిటీలను రద్దు చేయటమా లేకపోతే పునర్నిర్మించటమా అన్నది మాత్రం మనకి ఇంకా తేలాల్సిన అవసరం ఉంది. వర్ష